రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ పాఠశాలలో వంటగదుల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్వి మండల అధ్యక్షుడు సారుగు రాకేష్ మరియు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మన విద్యాబోధన మంత్రి గారు అదే విధంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వానికి ఒమ్మంటారు తప్పించు కానీ ప్రభుత్వం పాఠశాలల్లో ఏమేం వసతులు ఉన్నాయి లేవని తెలుసుకొని ఈ వసతులు అన్ని కార్యక్రమాలన్నీ తొందరగా ప్రారంభించాలని కోరుకుంటున్నాము. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోమను అనుర్తోడే కాదు ప్రభుత్వ పాఠశాలల్లో ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి. మన కేటీఆర్ గారు సిరిసిల్ల నియోజకవర్గానికి మంత్రిగా పనిచేస్తారు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఈ ఇప్పుడు స్కూల్లో मुख्यमंत्री तरह मन मुख्यमंत्री गारु ముస్తాబాద్ मंडल में సిరిసిల్ల जिला ముస్తాబాద్ मंडल में इला वसत लेकिन वंटगद ले दादापू पदको संवसराबी वाल 1000 रूपये जीतमितर इंके रोज वाल 1000 रूपये जीत तो इन रोज इंके रोज वालेमंटर मैं अड़ना इपड़े सहायल गुरी कलेक्टर కృష్ణ భాస్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి ఒక్క పేద విద్యార్థికి అలాగే ఇక్కడ చదువుకున్న బడుగు బలహీన మైనారిటీ విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇంతవరకు స్పందించిన నాయకుడు లేడు. పేరుకు పెద్ద లీడర్లని చెప్పుకుంటున్న ముస్తాబాద్ నాయకులారా ఒక్కసారి గమనించండి. మన తెలంగాణను తెచ్చుకున్నది విద్యార్థుల సమస్యలకై విద్యార్థుల పోరాటం అలాగే సకల జన సమ్య నిరుద్యోగ యువత గురించి అలా తెచ్చుకున్న తెలంగాణలో ప్రతి పాఠశాలను కూడా పట్టించుకునే వైనం కనబడతా ఉంది. ఈ రోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో ముస్తాబాద్ గ్రామం గర్ల్స్ హైస్కూల్ గాని బాయ్స్ హైస్కూల్ గాని ఇంతవరకు స్పందించే నాయకుడు కూడా లేడు ముస్తాబాద్లో. మీరు ఎందుకు మీరు గడ్డి ఇస్తురాని ఈ రోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే బాయ్స్ టాయిలెట్స్ లేవు జెంట్స్ కి మహిళలకు ఇబ్బంది పడతా ఉన్నారు. అలాగే ఇక్కడ వంటగది కూడా లేదు. ఇంతవరకు స్పందించే నాయకుడు కూడా లేరు. సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీలో కేటీఆర్ తలయించుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. కేటీఆర్ గారికి మేము సవినయంగా తెలుపుతా ఉన్నాం. ఈ రోజు మాకు ఒక వారం రోజుల లోపు ఈ తీర్మానం గిట్ల రాక తీర్మానం ఇచ్చారంట. ఈ దీన్ని స్టార్ట్ చేయకపోతే పెద్ద ఎత్తున నిరసన తెలుపుతామని ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ తరఫున కోరుతా ఉన్నాం. అలాగే ఈ రోజు మేము ఎంబిడో గారికి కూడా మేము చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే వారు అందరూ పేద విద్యార్థులు వస్తారు. ఈ ప్రభుత్వ పాఠశాల చదువుకోమని విద్యాశాఖ మంత్రి గారు చెప్పారు. పేద విద్యార్థులకు గవర్నమెంట్ స్కూల్లో మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటే జాబ్లు వస్తాయి. అలాగే మౌలిక సదుపాయాలు ఉంటారన్నారు. మా ముస్తాబాద్ గ్రామ విద్యాశాఖ మంత్రి గారు మా ముస్తాబాద్ పచ్చి మా పాఠశాలను సందర్శించు ఏ మౌలిక సదుపాయాలు కల్పించారో ఒకసారి కనబడతా ఉంటుంది. అలాగే మాకు ఈ ప్రభుత్వ పాఠశాలలో ప్రతి ఒక్క విద్యార్థి తరఫున పోరాడేందుకు ఎన్ఎస్ఏ మరియు యూత్ కాంగ్రెస్ నిలబడతామని ఈరోజు కోరుతా ఉన్నాం. రామగుండం జీఎం కాల్వల నారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. అధికారులు కార్మికుల కృషితో సింగరేణి నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తామని ఆ దిశగా ముందుకు సాగుతామని ఆయన వెల్లడించారు. అక్టోబర్ నెలకు గాను ఆర్జీవన్ ఏరియా 17,09,200 టన్నుల ఉత్పత్తి లక్ష్యం గాను 10,96,429 టన్నులు ఉత్పత్తి చేయడం జరిగింది. ఇది సుమారుగా 64% ఇప్పటి వరకు ప్రోగ్రెసివ్ గాది. ఈ అక్టోబర్కు నెలకు సంబంధించి జీడికే 11 కావచ్చు, 1 & 3 కావచ్చు, 2 & 2A కావచ్చు, చాలా ప్రోగ్రెసివ్గా అభివృద్ధి దిశలో వాళ్ళు పనిచేస్తున్నారు. మేడిపల్లి ఓపెన్ కాస్టు ఈ అక్టోబర్ నెల అయినా 31 వరకు వాళ్ళ 3 సిమ్ కూడా బొగ్గు తేలడం జరిగింది. కాబట్టి ఆర్జీవన్ ఏరియాలో ఉన్న అన్ని గన్లు జీడికే 11 ఇంక్లైన్, జీడికే 2 & 2A, జీడికే 1 & మేడిపల్లి ఓపెన్ కాస్టు నవంబర్ నెలలో అన్ని గన్లలో కూడా బొగ్గు ఉత్పత్తి తీసే అవకాశం కలిగింది. ఇప్పటి వరకు కొంత బొగ్గు ఉత్పత్తిలో కొన్ని ఆటంకాలు కలిగినప్పటికీ ఇప్పుడు జీడికే 11 ఇంక్లైన్లో 2వ కంటిన్యూస్ మైనర్ స్టెబిలైజ్ కావడము, 1st కంటిన్యూస్ మైనర్ కూడా సుమారుగా 900 నుంచి 1000 టన్నులు దాంట్లో బొగ్గు ఉత్పత్తి రావడం, సుమారుగా 700 నుంచి 900 జీడికే సెకండ్ కంటిన్యూస్ మైనర్లో రావడం, జీడికే 2 & 2A సుమారుగా 1000 టన్నులు పర్ డే రావడం, జీడికే 1 & 3 సుమారుగా 500 నుంచి 600 టన్నులు మేడిపల్లి ఓపెన్ కాస్ట్ ఆఫీస్ నుంచి ఆదేశాలు, తప్పనిసరిగా రక్షణతో అన్ని గన్లలో ఈ
ఉత్పత్తి తీస్తారని 10,000 టన్నుల రవాణా చేస్తారని ఆశిస్తూ నమ్ముతూ ఈ ఇప్పటి వరకు అక్టోబర్ వరకు కనపరిచిన పర్ఫార్మెన్స్ కావచ్చు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు సామాజిక కార్యక్రమాలు కావచ్చు వీటన్నిటికీ అన్ని వేళ మాతో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సింగరేణి యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికులకు అన్యాయం చేస్తోందని బిఎంఎస్ జాతీయ నాయకులు కొత్తకాపు లక్ష్మారెడ్డి ఆరోపించారు. పూర్తిగా నియమించాల్సిన అవసరం ఉంది. ఎన్నో సంవత్సరాల నుండి డైరెక్టర్ డిజైనర్ సంక్షేమం చూసే పర్సనల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ఆ పోస్టులో అనిపించాడు. ఎంతకాలం చేయగలరు? అది చేసిన వ్యక్తి మంచి కదా. ఇది ప్రభుత్వం యొక్క పాలిసి అర్థం కూడా లేదు. సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం కానీ సింగరేణి ఎండి సీఎం గారు ఈ సిఎస్ఆర్ నిధులు ఏమిటో వాస్తవానికి ఇవాళ అనుకుంటారు. అదే మన మంచి కొరకు ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపాదన తీసుకొస్తుంది కాబట్టి ఇవ్వాలనే ఆలోచన వాళ్ళు గ్రామాభివృద్ధి కోసము కంపెనీలో చుట్టుపక్కల ఉండే గ్రామాల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలి. అది జరగడం లేదు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఆశా వర్కర్లకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కొండం రమణ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఘన నివాళులర్పించారు. ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద చిత్రపటాలకు పూలమాలేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి ఈ సందర్భంగా మేము సిఐటియు డిమాండ్ చేస్తూ ఉన్నాము, చనిపోయిన ఆశా వర్కర్లకు ప్రభుత్వం 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా వెంటనే చెల్లించాలని చెప్పి, అదేవిధంగా చనిపోయినటువంటి ఆశా వర్కర్ల కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆశా కార్మికులు ఆశా వర్కర్లతో వెట్టి చాకరి చేయించుకుంటుంది, మరి వారికి కనీస వేతనాలు అమలు చేయడం లేదు. మరి March 22 పీఆర్సీ ప్రకటించింది, కానీ ఇప్పటి వరకు కూడా ఆ పీఆర్సీ పెంచినటువంటి వేతనాలు కూడా ఆశా వర్కర్లకు ఇవ్వని పరిస్థితి. చేయాలి 2 పనులు 3 పనులు అన్నారు. అప్పటికి మేము అన్ని పనులైనా అప్పటి నుండి ఇప్పటి వరకు చేస్తున్నాము, కానీ మేము పని చేసుకుంటూ పల్లెతల్లి పిల్లలం కొనపూల రేకులమని కొన్నపుగుల రేకులు ఆగానే మిగిలిపోయినాము. మేము పనులు చేసుకుంటూ ఇవాళ మా ఆశా వర్కర్లు 3 పనిభారం ఎక్కువ అయ్యి కోల్పోయిండ్రు. మరి ఇప్పుడు వాళ్ళు చనిపోయిండ్రు. చనిపోయిన వాళ్ళకు ప్రభుత్వము ప్రకటించాలి వాళ్ళకు. మేము చేసే పనికి మా ఆవేశము మా బాధ ఎవరికి చెప్పుకున్నా ఎవరేం చెప్తలేరు. మేము వీడికి 10 సార్లు 20 సార్లు అయినా మేము రోళ్ల పడికి వచ్చినాము. అప్పటికి అప్పుడు సుత మమ్మల్ని తొక్కిర్రు కొట్లాడి చేసిర్రు అని చేసిర్రు, కానీ మన ప్రభుత్వమే మన అన్నలే మన సారే మన దేవుడే అనుకున్నాం. కాబట్టి ఆశా వర్కర్లకు పనులకు సంబంధించిన జాబ్ చార్టును ఏదైతే వాళ్ళ పనులకు సంబంధించిన జాబ్ చార్టును వెంటనే ప్రకటించాలని చెప్పి, అదేవిధంగా ఆశా వర్కర్లకు సంబంధించి చనిపోయిన ఆశా వర్కర్లందరికీ 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు, అది అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఉన్నటువంటి ఆశా వర్కర్లు మరి కరోనా సందర్భంలో వారి ప్రాణాలకు తెగించి ప్రజలందరూ కూడా ఇంట్లో ఉన్నటువంటి సందర్భంలో మరి ఆశా వర్కర్లందరూ కూడా పెద్ద ఎత్తున మరి తమ ప్రాణాలు సైతం లెక్కించకుండా పనిచేసిన పరిస్థితి అయినా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పట్టించుకోవడం లేదని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తాను. వెంటనే ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆశా వర్కర్ల సమస్యలను డిమాండ్లు పరిష్కరించాలి, లేకుంటే సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం, అవసరమైతే రాష్ట్ర వ్యాప్త సమ్మె కూడా చేపడదామని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తాం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘుతంపల్లి గ్రామానికి చెందిన గౌరీ బాలరాజు ఇంట్లో గంజాయి మొక్కలను పట్టుకున్న పోలీసులు సరుకును స్వాధీనం చేసుకున్నారు. ముసాబాద్ మండలం రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో మాకు వచ్చినటువంటి నమ్మదగిన సమాచారం మేరకు గంజాయి ఒక వ్యక్తి అమ్ముతున్నటువంటి సమాచారం మేరకు రమేష్ అనే వ్యక్తిని మేము పట్టుకోవడం జరిగింది. తనిఖీ చేయగా అతని దగ్గర ఒక 1/2 కేజీ వరకు డ్రై గాంజా దొరికింది. దొరికిన తర్వాత అతని యొక్క కన్ఫెషన్ ప్రకారం అతను ఫర్దర్గా నెక్స్ట్ ఇంకా అతనికి ఎట్లా అతను ప్రొక్యూర్ చేసుకున్నాడు అనే విషయానికి వస్తే ఈ బాలరాజు గారి పేరు చెప్పడం జరిగింది. దానితో ఇమీడియట్గా స్థానిక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అనేటువంటి మండల తహసీల్దార్కి సమాచారం అందించి తహసీల్దార్ గారి సమక్షంలో అక్కడ పంచనామా చేసి సీజ్ చేసినాము. దాని తర్వాత ఫర్దర్గా అతను దాని ప్రొక్యూర్మెంటు సెంటర్ ఇది చెప్పడం వల్ల ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ఇక్కడ చెక్ చేస్తే మాకు ఇక్కడ కూడా కొంత డ్రై గాంజా దొరికింది. దాని తర్వాత అతను ఇంట్లోనే గింజలు వేసి పండిస్తున్నట్టుగా పండించి ఇక్కడ నుండి వేరియస్ ప్లేసెస్కు అతను సప్లై చేస్తున్నట్టుగా తెలిసింది. ఫర్దర్గా ఇంకా విచారణ తర్వాత మిగతా విషయాలు చెప్పవచ్చు.